ఈ రోజు ఎంత లోక్సత్ ఆవిర్భావం ముందు దేశంలో స్వచ్ఛంద సంస్థలు మూడు రకాలు ఉండేవి. ఒకటేమో ఏదో వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది ఏదో రంగంలో, కేవలం దానికి మాత్రమే అంకితమయ్యి ఈ సమాజానికి ఏమిటి అవసరమో, ఈ దేశానికి ఏమిటి అవసరం కాకుండా నాకు ఇది బాగుందనిపిస్తుంది కాబట్టి దీనికోసం నేను పోట్లాడతాను, గొడవ చేస్తాను, గొంతు తిప్పుతాను అనే పద్ధతి ఉంటుంది. అది ఏ అంశం అన్న కావచ్చు. కొంతమంది ప్రైవేట్ రంగ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం అనొచ్చు, మరికొంతమంది కంప్యూటర్కు వ్యతిరేకంగా పోరాటం అనొచ్చు, మరికొంతమంది వ్యవసాయ రంగంలో టెక్నాలజీకి వ్యతిరేకంగా పోరాటం అనొచ్చు. ఇలా తమకు నచ్చినటువంటి లక్ష్యం కోసం అని చెప్పని, సమాజం అవసరాలతో సమగ్ర దృక్పథంతో నిమిత్తం లేకుండా ఏదో వాళ్ళ తంటాలు పడి ఆనాడు నాడు చేస్తున్న వాళ్ళు. రెండో రకం స్వచ్ఛంద సంస్థల పేరుతో కేవలం నిధుల కోసం అని చెప్పని, గవర్నమెంట్ నుంచి కానీ విదేశాల నుంచి కానీ నిధులు తీసుకోవడం కోసం మాత్రమే స్వచ్ఛంద సంస్థ, దానికేదో విదేశాల నుంచి డబ్బు తీసుకొచ్చేటువంటి అవకాశం ఎఫ్సిఆర్ఏ అని చెప్పిన మొదలు అది కానీ మరొకటి కానీ ఉంటే ఒక పంట పడినట్టే. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు మీరు ఏం చేస్తారు, నాకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని చెప్పంటారు, రెండు కంపెనీలు ఉన్నాయన్నట్టుగా. అలాగే పిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కట్నాలుగా ఈ ఎఫ్సిఆర్ఏ ఉన్న సంస్థను దానం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది రెండో రకం. మూడో రకం కొన్ని సేవలు, ఉదాహరణకి విద్యారంగం చాలా కీలకమైనటువంటి సేవల రంగంలో, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక రంగాన్ని ఎన్నుకుని ఆ రంగంలో ప్రభుత్వం చాలా వరకు విఫలమైంది కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు కొంతమేరకు మంచి సేవలు అందించి ఏర్పాటు చేయడం, ఈ రకమైన సంస్థలే ఈ దేశంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో ఈ దేశంలో మౌలికమైనటువంటి వ్యవస్థాగతమైన మార్పులు రాజకీయ పార్టీల్లో కానీ, నేర న్యాయ వ్యవస్థలో కానీ, న్యాయస్థానాల్లో కానీ, అధికార వికేంద్రీకరణలో కానీ, అవినీతిని అంతం చేయడంలో కానీ, మౌలికమైన అంశాల్లో ఎక్కడ మన కొరతలు ఉన్నాయి, ఎందుకని కొరతలు వచ్చినాయి, ఏ రకంగా వీటిని పరిష్కారం చేయగలం, ఎట్లా పరిష్కారం చేయాలి, అది కూడా దేశ భవిష్యత్తుకు పనికొచ్చేట్టుగా, కేవలం తాత్కాలికమైన అవసరాల కోసం కాకుండా సమాజంలో అత్యధికుల అభిప్రాయాలకు అనుగుణంగా ఏకాభిప్రాయ సాధన వీలుగా ఏం కావాలి, మొట్టమొదటిగా అంత లోతైన విశ్లేషణ చేసి ఏదో మంచి అర్థం అని కోరుతా కాక నిర్దిష్టమైన లక్ష్యాల కోసం అని చెప్పని, సమగ్రమైన లక్ష్యాల కోసం అని చెప్పని చాలా లోతైన విశ్లేషణతో ప్రారంభమైన మొట్టమొదటి సంస్థ దేశంలో లోక్సత్తా. రెండోది లోక్సత్తాల విశిష్టత ఏమిటంటే రాజకీయాన్ని ఏసరించుకుని రాజకీయం అంటే ముక్కు ముసుకుని చిచ్చి అసహ్యం అని చెప్పి అనుకుంటున్నటువంటి కాలం ఆనాడు ఈనాడు కూడా. అలాంటి పరిస్థితుల్లో రాజకీయం ఒక పవిత్రమైన వ్యాసంగం, రాజకీయంలో ఉన్నటువంటి పొరపాట్లకు పరిష్కారం, మంచి రాజకీయం, మరింత ఎక్కువ రాజకీయం, మనందరి రాజకీయ భాగస్వామ్యం తప్ప రాజకీయం నుంచి పారిపోవడం, దాన్ని తిట్టి కూర్చోవడం కాదు అని గొంతెత్తు చాటింది లోక్సత్తా. ఇవాళ అన్నాగానే మరొకడు కానీ 6 నెలల క్రితం 7 నెలల క్రితం కూడా వారి సమావేశాలు వారి ఉద్యమాలు నడిపితే రాజకీయ పార్టీలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళు వస్తే మేము ఒప్పుకోం అన్నారు. దాని నుంచి ఇప్పుడు రాజకీయ పార్టీ కావాలని చెప్పిన దానికి వాళ్ళు వచ్చారు. కానీ లోక్సత్తా తొలి రోజు నుంచి కూడా రాజకీయం చాలా పవిత్రమైన వ్యాసంగం. ఆ ప్రక్రియను మరింత ఉదాత్తమైన ప్రక్రియగా మార్చకపోయినట్టయితే, దానిలో ఉన్నటువంటి తప్పుల్ని సవరించి ఏర్పాటు చేయకపోతే, దానిలో లక్షలాది మంది సామాన్యులు వాళ్ళు పంచుకోకపోతే దేశం నాశనం అవుతుందని చెప్పిన చాలా స్పష్టమైన అవగాహనతో మొదటి నుంచి కూడా ఒక్కనాడు కూడా ఆ విషయంలో మేము పదం తప్పలా ఆ రకంగా పోరాడినటువంటి ఉద్యమం లోక్సత్తా. మూడోది లోక్సత్తాలో ఉన్న విశిష్టత ఏమిటంటే ఇతరులు నిందించటం, వీళ్ళందరూ దొంగలు, మేము మంచివాళ్ళం అనే ధోరణి కాకుండా సమాజంలో అందరి మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించిన అట్ల. మహాత్మాగాంధీ ఒకనాడు అన్నారు, నీకు న్యాయం కావాలని చెప్పంటే బాగా వేగంగా న్యాయం అందే మార్గం ఏమిటి అంటే అవతల వాళ్ళ న్యాయాన్ని కూడా చూడడం, నీ ప్రత్యర్థి అయినా కూడా అతను చెప్తున్న దానిలో అతని వాదనలో ఉన్న న్యాయాన్ని చూడు, అప్పుడు నీకు న్యాయం చాలా దొరుకుతుంది చెప్పని లోక్సత్తా తొలి నుంచి దీన్ని 100కి 100 రూపాయలు ఆచరణలో పెట్టింది. నేను ఖచ్చితంగా ఉండమే చేసి చెప్పగలను, ఏనాడు కూడా ఒక పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏ అంశం మీద ఒక సంస్థను కానీ ఏ అంశం మీద కూడా పరుషంగా నిందించడం కానీ, మన మాటతో వాళ్ళు విభేదిస్తున్నారు కాబట్టి వాళ్ళు దుర్మార్గులు మేము మంచివాళ్ళని చెప్పుకోవడం కానీ ఏనాడు లోక్సత్తా చేయాల. అవతల వాళ్ళు చెప్పిన దానిలో కనుక సవబైందనట్టయితే దాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. ఉదాహరణ లోక్పాల్ బిల్లే చూడండి,
ఈవేళ పార్లమెంటరీ కమిటీ తీర్పు నివేదిక తర్వాత కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఓ బిల్లు పెట్టింది. తొలి బిల్లు కాకుండా తర్వాత పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిన తర్వాత లోక్సభ ఒక్కటే దేశంలో నిర్ద్వందంగా చెప్పింది, దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా 80-85% ఈ బిల్లులో ఉన్నాయి, ఈ బిల్లును మనం ఆమోదింపచేయాలి, ఇంకొంచెం మెరుగైన బిల్లు వచ్చే అవకాశం ఉంటే 5-10% ప్రయత్నం చేద్దాం, కానీ వచ్చిన రాకుండా 85% వచ్చింది, ఇది చాలా మంచి బిల్లు అని నిర్ద్వందంగా అప్పటికిప్పటికే నిర్భయంగా చెప్పింది లోక్సత్తానే. కానీ కొంత మన మిత్రులు ఏం చేశారు, అన్న హజర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఒక మంచి బిల్లుని చాలా చెడ్డ బిల్లుగా చిత్రించి ఆ బిల్లు రాజ్యసభలో రాకుండా ఒక రకంగా ఆపింది వీరే. ఆనాడే కనుక పౌర సమాజం మొత్తం ఇది మంచి బిల్లు, ఇంకా మంచి జరిగితే మంచిదే, కానీ ఈ బిల్లు ఈ రకంగా వచ్చినప్పుడు యథాతంగా వచ్చినప్పుడు చాలా మంచిది, దేశానికి జరగాలని చెప్పంటే ఖచ్చితంగా ఆ బిల్లు ఆగేది కాదు. అంటే అవతరం ఉండడం మంచిని మనం గుర్తించకుండా ఎంతసేపటికే వాళ్ళని తిట్టిపోయడం మీద దృష్టి పెట్టి పత్రికల్లో ప్రచారం కోసం చూసిన తప్ప దేశంలో మార్పు కోసం చూడలేం. లోక్సత్తాలో మరో మౌలికమైన లక్షణం ఏంటంటే తాత్కాలిక ప్రచారం వస్తే సంతోషమే, కానీ దానికోసం వెంపర్లాడాలి, లక్ష్యాలను సాధించడం ముఖ్యంగా పెట్టడం. అందుకనే దేశంలో ఈవేళ దేశ చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్రం తర్వాత ఇన్ని మౌలికమైన మార్పుల్ని సాధించిన ఉద్యమం సంస్థ మరొకట్లేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అధికారం లేకుండా రాజకీయంలో పాలు పంచుకోకుండా నేను మార్పులు తెచ్చిన సంస్థ మరొకట్లేదు. ఇవాళ ఓటర్ల జాబితా 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే 90 పాళ్ళు బాగుపడింది, ఇంకా పొరపాట్లు ఉన్నాయి, కానీ 90 పాళ్ళు బాగుపడిందంటే కేవలం లోక్సత్తా చేసిన పోరాటం, 100 పాళ్ళు లోక్సత్తా పోరాటం వాళ్ళు. ఈవేళ నేర చరిత్ర వివరాలు బయటపెడుతున్నారు అని చెప్పంటే చట్టబద్ధంగా ఏర్పడుతుంది అని చెప్పంటే ఆ పోరాటం నంది పలికిందే మన ఆంధ్రప్రదేశ్లో 1998-99 సంవత్సరాల్లో ఎన్నికలేక ఉద్యమం ద్వారా. ఈవేళ పెట్రోలు ఈ తూకల్లో మోసం, ఉనికల్లో మోసం పూర్తిగా పోలా, కానీ 90% తగ్గింది. అదివరకు 1 లీటర్కి 100 మిల్లీలీటర్లు అదో వంతు తగ్గేది, ఈవేళ 15 మిల్లీలీటర్లు కేవలం 1-1.5% మాత్రమే, అది కూడా తప్పే, కానీ 85% మోసం తగ్గింది. అది తగ్గిందంటే లోక్సత్తా చాలామంది గుర్తుంటుంది, 1998 అక్టోబర్ 2వ తేదీన లోక్సత్తా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఉద్యమం ద్వారా స్వరాజ్య ఉద్యమం ప్రారంభించాను. ఈవేళ ఎన్నికల నిధుల కోసం ఒక ప్రామాణికమైన చట్టం వచ్చింది అంటే సరే అన్ని పార్టీలు పాటించట్లే, కానీ కొంతమేరకన్నా అసలు ఈ పార్టీలు ఎంత నిధులను సేకరిస్తున్నాయి ఏం చేస్తున్నాయి బయటపడే అవకాశం తగ్గింది. 100 రూపాయలు అమలు చేస్తుంది లోక్సత్తా పార్టీ, ఒక పార్టీ ఏర్పాటైన తర్వాత పార్టీ మాత్రమే దానికి అవకాశం వచ్చిందని చెప్పంటే ఒక ప్రామాణికమైన చట్టం 2003లో వచ్చింది. ఆ చట్టం వెనకాల ఉన్న 100 రూపాయలు లోక్సత్తా, రెండు ప్రధాన పార్టీలని కలిపి ఆనాటి ఎన్డీఏ అధికారాన్ని ఎన్డీఏ కాంగ్రెస్ని కలిపి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురాగలిగాం. ఇవాళ లోక్పాల చట్టం ఎంత గందరగోళం చేస్తే లోక్పాల చట్టం పడితే సాధ్యం కాదు, కానీ లోక్సత్తా వ్యూహం వల్ల అనుసరించిన రీతి వల్ల ముందు చూపు వల్ల నిజాయితీ వల్ల ఒక సమగ్ర దృక్పథం వల్ల ఈ మార్పులన్నీ వచ్చినాయి. పాలనా సమాచార హక్కుకి ప్రధానమైన కారణం లోక్సత్తా ఎంకేఎస్ఎస్ రెండు ఉద్యమాలు. ఇవాళ జాతీయ ఆరోగ్య మిషన్కి ప్రధాన కారణం లోక్సత్తా. ఇవాళ స్థానిక న్యాయాలయాల చట్టం అసలు ఆ చట్టాన్ని తయారు చేసిందే లోక్సత్తా, దాన్ని ప్రతిపాదించింది జాతీయ సలహా మండలిలో ఒప్పించింది దేశంలో దాన్ని చట్టంగా తయారు చేయించింది లోక్సత్తా. ఇవాళ సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ సవరణ వచ్చినది వస్తున్నది కేవలం లోక్సత్తా ప్రయత్నం వల్ల పోరాటం వల్ల. మన రాష్ట్రంలో సహకార సంఘాలను కాపాడుకోగలిగాం ప్రభుత్వం ఒత్తిడి నుంచి ప్రభుత్వ జోక్యం నుంచి కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. ఈవేళ మామూలు సంఘాలని సొసైటీస్ని మన రాష్ట్రంలో ఒక దరిద్రపు చట్టం తీసుకురాకపోతే దాని నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాం కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈవేళ పార్టీ ఫినాంపు నిషేధాన్ని బలోపేతం చేశాం, ఈవేళ అటు ఇటు పార్టీలు మరి అవకాశం తెలియక లేకపోతుంది కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. మరి మంత్రివర్గ సంప్రదించిన కుదించి అదొక జంబో జట్ మంత్రివర్గ గారు ఉండే అంజయ్య గారి టైంలో 90 మంది మంత్రులు ఉండేవారు, ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఆ అవకాశం ఉంటే 900 మంది మంత్రులు అయిపోయేవాళ్ళు. అలా కాకుండా మంత్రివర్గ సభ్యులను కుదించాము రాజ్యాంగపరంగా లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు మొత్తం కాగితాలు నిండిపోతాయి. అయినా లోక్సత్తా ఏనాడు కూడా వినమ్రత పడల, ఎన్ని చేసినా చేయాల్సింది చాలా ఉంది, ఇది చేయడంలో వీళ్ళందరినీ కలుపుకొని చేయగలిగిన మన గొప్పతనం కాదు, ప్రతిపాదించింది మనం కావచ్చు, పోరాడింది మనం కావచ్చు, జనాభిప్రాయాన్ని సేకరించింది మనం కావచ్చు, వీరిని ఒప్పించింది మనం కావచ్చు, కానీ ఈ రాజకీయ పార్టీలు దేశాన్ని మార్చడానికి ముందుకు వస్తున్నాయన్నది ఎప్పుడు కీర్తిని వాళ్ళకి అందించే ప్రయత్నం చేశాం. సిరిజన్స్ చార్టర్లు మొట్టమొదటి తెచ్చిన దేశంలో రోజుకు 50 రూపాయల పెనాల్టీతో లోక్సత్తా. ఇవాళ ఏం మాట్లాడుతున్నారో దేశంలో అవన్నీ మొట్టమొదటి సాధించింది, దాన్ని ప్రతిపాదన చేసింది, దానికి ఒక రంగాన్ని సిద్ధం చేసింది లోక్సత్తా. ఇవన్నీ అవసరం కానీ ఇవి చాలా
ఇవాళ మౌలికమైన అవసరం జాతికి ఈ రాజకీయ వ్యవస్థని సమూలంగా మార్చడం. అందుకనే ఇవాళ మూడు రంగాల మీద దృష్టి సారించింది లోక్సత్తా ఉద్యమం కానీ, లేకపోతే దేశంలో దేశాన్ని ప్రేమించే మిగతా వాళ్ళు కానీ. లోక్సత్తా ఏం చెప్తే దాన్నే సర్వధార్యంగా భావించి క్రమక్రమంగా రకరకాల రూపాలు తీసుకెళ్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా బలమైన సంస్థాగత ఏర్పాట్లు కావాలి. వ్యక్తి మీద దృష్టి పెట్టడం కాదు, వ్యక్తి నైతికత కాదు, వ్యవస్థని మార్చాలని చెప్పాను అసలు ఆ నినాదం ఎత్తింది లోక్సత్తా. నేను అన్నా హజార్ అదే భాష అదే మాట మాట్లాడాను. మొట్టమొదటిసారిగా ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావన చేసింది నేను హైదరాబాద్లో. ఆయన నేను ఒక వేదిక మీద పాల్పంచుకున్నప్పుడు అట్లాగే ఇవాళ న్యాయ వ్యవస్థలో మౌలికమైన మార్పులు రావాలి. జాతీయ జ్యుడిషియల్ కమిషన్ కానీ, లేకపోతే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ కానీ, అలాగే నిర్ణయ వ్యవస్థలో మీకు సిబిఐ, ఏసీబీ, సిబిసిఐడి స్వయం ప్రతిపత్తి కానీ, ఈ మొత్తాన్ని ప్రతిపాదన చేసింది లోక్సత్తా. ఈవేళ దాన్ని సాధించడం కోసం చాలా ఒడుపుగా వ్యూహాలు అనుసరిస్తూ ముందడుగు వేస్తున్నాం. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఈవేళ ఈ దేశంలో ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థ మారాలి. ఎన్నికల వ్యవస్థ మారకుంటే ఎంతమంది జేపీలు వచ్చినా, ఎన్ని లోక్సత్తా పార్టీలు వచ్చినా, ఎంతమంది అన్నా హజారు వచ్చినా కూడా ఈ దేశంలో అనుకున్న మార్పు వేగంగా రాదు, చాలా నెమ్మదిగా వస్తుంది. అది వేగవంతం చేయాలని చెప్పంటే ఈ పార్టీలు పూర్తిగా పతనం అయిపోతున్నాయి, పార్టీలను రక్షించాలి, ఈ పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి, నీతివంతమైన రాజకీయాన్ని ప్రతిష్ఠించాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థ మార్పులు కావాలి, దామాషా ఎన్నికలు కావాలి. వీటన్నింటినీ కూడా వీటి వల్ల ఫలితాలు రావాలని చెప్పంటే అధికారం జనం చేతుల్లో ఏ జిల్లా కాజీలు ఉండాలి. జిల్లా ప్రభుత్వం నినాదాన్ని ఇచ్చిందే లోక్సత్తా. మూడవ నుంచి ఫెడరలిజం కావాలి. కేంద్రము రాష్ట్రంలాగా జిల్లాలకు అంతే అధికారంతో, నగరాలకి జిల్లాలకి అంతే బాధ్యతతో, అంతే జవాబుదారితనంతో పూర్తిగా మూడవంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే ఈ దేశం హింస నుంచి బయటపడుతుంది, ఈ దేశం అవినీతి నుంచి బయటపడుతుంది, దుష్పరిపాలన నుంచి బయటపడుతుందని చెప్పని లోక్సత్తా వాదిస్తున్నది. ఈ నాలుగు మౌలికమైన మార్పుల కోసం లోక్సత్తా ఈవేళ ఈ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇవాళ దేశంలో చాలామంది లోక్సత్తా ఒకప్పుడు చెప్పిన మార్గాన్ని అనుసరించడం సిద్ధపడుతున్నారు. ఇవాళ ఆ మార్గం కాదనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఆ మార్గానికి వస్తున్నారు. ఇవాళ స్వచ్ఛంద ఉద్యమాలు దేశంలో ఎన్నో ఉద్యమాలు లోక్సత్తా ఏది మట్టు పట్టుకుంటే అదే పతాకాన్ని, అదే నినాదాన్ని, అదే పద్ధతిని పట్టుకుంటున్నాయి. అది లోక్సత్తా గొప్ప విజయంగా నేను భావిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ నాలుగు మౌలికమైన మార్పులు వస్తాయనే విశ్వాసం మాకున్నది. దాంతో లోక్సత్తా సంకల్పించినటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. ఒక ఉద్యమంగా ఏ మార్పులు కావాలనుకున్నామో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఖచ్చితంగా ఈ నాలుగు మార్పులు వచ్చే నాలుగైదేళ్లలో, పదేళ్లలో వస్తాయని విశ్వాసం మాకున్నది. పదేళ్ళు కూడా పట్టదు, నాలుగైదేళ్ళు వస్తాయని విశ్వాసం మాకున్నది. అది అయిన తర్వాత ఇక పౌరుల బాధ్యత ఇలాంటి ఉద్యమాన్ని నిర్మించక్కర్లేక నిరంతర నిఘా మాత్రమే, నిరంతర జాగరూకత, పరిపాలన బాగుండటం కోసం, ప్రజల భాగస్వామ్యం కోసం నిరంతర జాగ్రత్త తప్ప అయ్యో ఫలాన మార్పులు కావాలని లేకపోతే దేశ నాశనం అవుతుంది ఆక్రోశించక్కర్లేదు. ఈవేళ లక్షలాది మంది యువతని ఈ మార్గాన్ని నడిపిస్తున్నాం. ఈ దేశంలో ఒక గొప్ప భావ విప్లవానికి లోక్సత్తా నాంది పలికింది. ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలకు ఒరవడి పలికింది, వాటికి నాంది ప్రస్తావన చేసింది లోక్సత్తా, దానికి స్ఫూర్తిగా నిలిచింది లోక్సత్తా. అందుకు నేను ఈ రాష్ట్రంలో లక్షలాది మంది సామాన్య ప్రజలు, యువత కానీ, మహిళలు కానీ, రిటైర్ అయినటువంటి వారు కానీ, ఉద్యోగులు కానీ, వీరందరూ కూడా మనసు పెట్టి సంఘటితంగా పరిజ్ఞానంతో నిలదీయటం అనేటువంటి ఒక మౌలికమైన ప్రక్రియ ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మౌలికమైన మార్పులు నంది పలికారు. ఎందరో కలిసి వచ్చారు, ఎందరో నాయకత్వాన్ని ఇచ్చారు, ఎందరో తోడ్పాటుని అందించారు. లోక్సత్తా ప్రతి రూపాయిని చాలా విలువగా వాడుకున్నది. కోటి 8 లక్షల మంది సంతకాలతో రాష్ట్రం మొత్తాన్ని అట్టుడికించేట్టుగా స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం ఉద్యమం జరిపితే దానికి ఖర్చైన మొత్తం లోక్సత్తా కేవలం 18 లక్షల రూపాయలు. అసలు దేశంలో, ప్రపంచంలో ఎవరు కూడా ఆ రకంగా చేయడం సాధ్యం కాదు. కానీ 18 లక్షల డబ్బులు కావాలి. దానికి ఉదారంగా ఎంతోమంది ముందుకు వచ్చారు ఏమీ ఆశించకుండా. లోక్సత్తాకి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా కూడా అసలు మళ్ళీ గుర్తింపు కావాలని కోరుకోలే అందరూ. కేవలం ఈ దేశం బాగుపడడానికి ఒక మార్గం దొరుకుతుందని ఆశతో ముందుకు వచ్చారు. ఎందరో సహాయ సహకారాలు ఇచ్చారు. ప్రభుత్వాలలో, పార్టీల్లో ఉన్నవారు వీళ్ళు స్వార్థంతో చేయడం లేదు, పక్షపాతంతో చేయడం లేదు, దేశంలో మార్పు కోసం చేస్తున్నారు, ఇది అవసరం అని చెప్పని గుర్తించి చాలా ఆప్యాయంగా అండదండలు అందించారు, చేయి కలిపారు. పార్టీలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా పత్రికలు, పాత్రికేయులు ఇవాళ లోక్సత్తాలో, ఆంధ్రప్రదేశ్లో పాత్రికేయులు అడిగితే 100కి 80 మంది క్షేత్రస్థాయిలో ఉన్న పాత్రికేయులు మేము లోక్సత్తా వాళ్ళం అని చెప్తారు. ఇది మాది అని చెప్పి అనుకునే వారంతా కూడా, ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఈ పత్రిక వారు, పాత్రికేయులు కూడా బహిరంగ చర్చలో మంచి ప్రమాణాల కోసం అని చెప్పని టీవీల్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, నిరంతరం దానికోసం కృషి చేశారు. వీరందరి ఉమ్మడి కృషికి వేదికగా లోక్సత్తా నచ్చింది. ఏ ఒక్కళ్ళ గొప్పతనం కాదు ఇది. అందుకనే దీనికి టీం జేపీ అనో లేకపోతే మరొకటనో లేదు, ఇది కేవలం ప్రజల ఉద్యమం. మేము కేవలం దానికి తాత్కాలికంగా ఉన్న ధర్మకర్తలం మాత్రమే. స్పృహ మాకైనాడు, ఆనాడు, ఈనాడు ఉంది. లోక్సత్తా సభ్యుల లోక్సత్తా మేము ఎప్పుడు అనుకోవాలి.
లోక్సత్తా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకి ప్రతిబింబంగా నిలుస్తున్నది, అలాగే నిలుస్తుంది. ఈ నాలుగు మౌలికైన విజయాలు సాధించినాడు లోక్సత్తా యూరోపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆనాడు ప్రజలకి జాగరూకత కోసం ఒక వేదిక అవసరం తప్ప ఉద్యమాల కోసం వేదిక అక్కర్లేదు. అందుకు నేను గర్వపడుతున్నాను. పూర్తిగా ప్రారంభించినప్పుడు ఎంతటి విశ్వసనీయత ఉందో అంత విశ్వసనీయత మరింత పెంచుకుని, అంతటికంటే పరిణతిని పెంచుకుని, అంతటికంటే ప్రతిష్టని పెంచుకుని విజయాలను సాధించినటువంటి ఆత్మవిశ్వాసంతో లోక్సత్తా నడుస్తున్నది. ఆనాడు ఎంతగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేసిన వాడు అంతకంటే మరింత ఎక్కువగా కలిసి పనిచేసే శక్తి మాకున్నది. అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ని, ఇటు వామపక్షాలని కలిపేటువంటి శక్తి భారతదేశంలో కేవలం లోక్సత్తాకి మాత్రమే ఉన్నది. ఎన్నో సందర్భాల్లో జరిగింది, జరుగుతున్నది. కాబట్టి ఈ మిగతా లక్ష్యాలు నెరవేర్చడంలో వచ్చే ఐదేళ్లు ప్రధానంగా కీలకమైన కాలం మేము భావిస్తున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో లక్ష్యాలు నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఈ దేశంలో మారుపోయిన మార్పుకి ఇప్పటిదాకా లోక్సత్తా సాధించిన విజయాలు, ఇక ముందు సాధించబోయే విజయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఆ తృప్తి వ్యవస్థాపకుడుగా నాకు, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్న నాయకత్వాన్ని ఇచ్చిన వేలాది మందికి ఉన్నది.